ఈ అమ్మాయి ఎలా పుట్టడం కారణం అది మీకు శాపనార్థం ఎందుకు ఈ అమ్మాయి టాబ్లెట్ వేస్తే ఈ రోజు వరకు కూడా మేము కన్నీరు ఇడుతూనే ఉన్నాం ఆ అమ్మాయి కూడా నేను మీకు ఏమీ చేయలేకపోతున్నాను ఎంత చదివించారు మీరు మీకు నేను ఏం చేయగలుగుతున్నానమ్మా నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సహాయం చేస్తానన్న వాళ్ళు ఎవరు లేరండి చెల్లెలతో ఆడుకునేదాన్ని ఆడుకున్నట్టు ఇసుకలో పడిపోయాను ఈ ఎడంకాలు ఈ పైన జాయింట్ దగ్గర ఇలా బెండ్ అయిపోయింది ఇలా బెండ్ అవుతుందే నాకు తెలిసిపోయింది కూడా ఆ బెండ్ అవుతు ఎక్కడ పడిపోయాను కూడా ఇప్పటికీ గుర్తుంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సీతారామరాజు మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు సమీపంలో ఉన్న బలుసుమూడి గ్రామంలో ఉన్నాం. విధి ఎంతో విచిత్రమైనది. విధి ఆడే లీలల్లో అనేక మంది అభాగ్యులున్నారు. మనం ఇప్పుడు పలకరించబోయే అమ్మాయి పేరు కాక్షాయని. విధి వంచితురాలు. పుట్టుకతోనే అవయవ లోపంతో పుట్టింది. మూడడుగులు కూడా లేని ఈ బాలిక రాష్ట్రంలోనే ప్రతిభా పురస్కారాన్ని అందుకుంది. పట్టుదలతో ఎంకామ్ చదివింది. అంతేకాదు తల్లిదండ్రులు మాత్రం కష్టపడి చదివించారు. తమ తిన్నా లేకున్నా తమ కూతురుకు వచ్చిన అవయవలోపం శాపం కాకూడదన్న ఉద్దేశంతో నేటికీ కూడా ఒంటిపై మోస్తూ తిరుగుతున్నారు. తిరగని ఆసుపత్రి లేదు, తిరగని మెట్లు లేవు. ఎందుకంటే చదువుకున్న ఈ అమ్మాయికి ఉద్యోగం ఇవ్వటానికి కూడా ఈ ప్రభుత్వంలో ఎవరూ ముందుకు రావటం లేదు. అమ్మాయి అయితే చాణుక్యుని మించిపోయింది అన్ని తెలివితేటలు ఉన్నాయి. చదువులో సరస్వతి, మరి ఆ అమ్మాయి ఏంటో, ఆ వివరాలు ఏంటో, ఆ అమ్మాయికి వచ్చిన కష్టం ఏంటో మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. పుట్టుకతో తనకు వచ్చిన లోపం శాపం కాదని భావించింది కాక్షాయని. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువులో ముందంజ వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రతిభా పురస్కారాన్ని కూడా అందుకుంది. ఎంకామ్ చేయడంతో పాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా సాధించింది. ఇన్ని ఉన్నా ప్రభుత్వం మాత్రం ఏ సాయం చేయటం లేదు. నిరుపేదలైన ఈ తల్లిదండ్రులు నేటికీ కూడా ఈ కాక్షాయాన్ని భుజంపై వేసుకుని తీసుకువెళ్తున్నారు. ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఒక పాఠశాల కళాశాలకు వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా మోసుకుని తీసుకువెళ్లాల్సిందే. ఆ తల్లిదండ్రుల ఆవేదన అంత ఎంత కాదు. ఇప్పుడు కాక్షాయాన్ని మన ముందుంది. తనకేం కావాలి, సాధించిన ఘనతలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మా, ఎలా ఉన్నావు కాక్షాయాన్ని? చదువులో మంచి ఘనత సాధించావు. మరేంటి తల్లిదండ్రులు పాపం ఇప్పటికీ కూడా నిన్ను బాగా చూసుకుంటున్నారు, ఎందుకంటే తమకు భారం కాదని చూసుకుంటున్నారు. ఏమంటావు మీ తల్లిదండ్రులు చేస్తున్న పనికి, నీకు వచ్చిన లోపానికి వాళ్ళు లోపంలా భావించలేదు, తమకు పుట్టిన ఒక వరం అనుకుంటున్నారు, ఏమంటావు అమ్మా? అమ్మ నాన్న అయితే ముందు నుంచి చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకుని నడిపించవచ్చు సార్. పసిపిల్లల్ని ఎత్తుకుని మోసినట్టుగా ఈరోజుకి మోస్తున్నారు సార్. అంతేకాకుండా వాళ్ళు కాలేజీకి వెళ్ళాల్సి వచ్చినా, ఏదైనా బయటికి వెళ్ళాల్సి వచ్చినా కూడా ఎత్తుకునే మోస్తారు. ఎందుకంటే మామూలుగా నేను నడిస్తే కాలు కింద పడితే ఇరుగుపోవడమే తప్ప నొప్పి అనేది నొప్పి ఎలా పడుతుందో కూడా తెలియదు. అది అంత దారుణంగా పెయిన్ వచ్చేసేది. ఇరుగిపోయి అది బాగా పెయిన్తో కొన్ని నెలలు మంచం మీద ఉండిపోయేదాన్ని. అంతేకాకుండా వాళ్ళు నన్ను కాలేజీకి తీసుకెళ్ళడం, నేను చదువుతానమ్మా ఇంకా నేను చదవాలి అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు అది భారం అనుకోలేదు, ఇంకా ఎత్తుకుని మోయాలి కదా అనే ఫీలింగ్ వాళ్ళు ఉండేది కాదు. సరే నువ్వు చదువుతాను అంటున్నావు కదా చదువు, మేము తీసుకెళ్తాం నీకు అని చెప్పి చాలా ప్రొటెక్ట్ చేసి వాళ్ళు మార్నింగ్ తీసుకెళ్ళి డాడీ దింపేసి ఈవినింగ్ తీసుకొచ్చేవారు. ఇంట్లో అమ్మాయి సాయం చేసేది నాకు ఏదైనా. అంతేకాకుండా వాళ్ళు నాకు నేను ఎంత చదివినా చదివించారు. ఇప్పుడైతే జాబ్ గురించి అయితే ఆశపడుతున్నాము, ఎందుకంటే ప్రతిభా వార్డ్ వచ్చింది. ఎన్నో రకాలుగా క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా జాబ్ విషయంలో అయితే ఇప్పటిదాకా ఎటువంటి సహాయం నాకు రాలేదు. అంతేకాకుండా నాకు జాబు ఈ భీమవరంలో కావాలని నేను కోరుకుంటున్నాను. ఫ్యామిలీకి దూరంగా ఉండకూడదు, ఫ్యామిలీ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నీకున్న స్కిల్స్ ఏంటమ్మా? ఇప్పుడు ఎంకామ్ చేశాను సార్.
ఎంకామ్ చేశాను. బీకామ్లో ప్రతిభ అవార్డు వచ్చింది. టాలీ క్వాలిఫికేషన్స్ ఎంఎస్ ఆఫీస్ టాలీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయమ్మా ప్రస్తుతం? అంటే కాళ్ళు ఇరిగిపోవటం ఇప్పుడు కూడా అలాగా ఒకవేళ నువ్వు ఇప్పుడు నేను చెప్తే మీరు నమ్మరు ఏమో సార్. ఇప్పటికి నేను కాళ్ళు కిందెట్టలేను అండి. అంటే ఇప్పుడు ఇరిగిపోతామంటే మామూలుగా కాదు సార్, కాళ్ళు కిందెడితే కాళ్ళు ఇలా వంగిపోయేది ఎముకు. నేను లాస్ట్ వేసిన అడుగు కూడా ఇప్పుడు గుర్తుంది నాకు. మామూలుగా పిల్లలతో కలిసి మా ఫ్రెండ్ మా అక్క చెల్లెలతో ఆడుకునేదాన్ని. ఆడుకున్నట్టు ఇసుకలో పడిపోయాను. ఇసుకలో పడిపోతే ఆ కాలు ఇక్కడ జాయింట్ దగ్గర, ఈ ఎడమ కాలు ఈ పైన జాయింట్ దగ్గర ఇలా బెండ్ అయిపోయింది. ఇలా బెండ్ అవుతుందే నాకు తెలిసిపోయింది కూడా. ఆ బెండ్ అవుతుంది ఎక్కడ పడిపోయానో కూడా ఇప్పటికి గుర్తుంది. ఇంకంతే అప్పటి నుంచి ఇప్పుడు నేను నిలబడలేదు సార్. కాలు కింద పెట్టలేదు అసలు నిలబడలేను. తల్లిదండ్రులు ఇంకా మామూలుగా కుట్టేప్పుడు కూడా మా వచ్చేవారు. లాస్ట్గా నేను ఆడుకున్నది మాత్రం 8th క్లాస్లో ఆడుకున్నాను సార్. అలాగా అప్పటి నుంచి ఇంక పడిపోయి ఇంక లేగలేదు. ఆ రోజు నుంచి ఇంక నడవడం కూడా ఇంకా లేదు. కాలు అంటే దూది పిందెలు అయిపోయింది. కాలు అంతా దూది పిందెలు, ఎముకలు అనేది ఎముకలు మెత్తగా అయిపోయినట్టు. అది నిలబడితే ఇంకా ఎముకు స్టాండర్డ్గా ఉంటేనే అది నిలబడుతుంది. బెండ్ అయిపోయింది ఎముకు మెత్తగా అయిపోయి అది పొట్టలేనట్టుగా ఉండేది సార్. ఇప్పటికీ అదే పరిస్థితి. ఇంకా నడవలేనమ్మా అన్న కూడా అమ్మ మేము ఉన్నాం కదా మా అన్న తీసుకెళ్తాం అని అమ్మ నాన్న ఈ రోజుకి కూడా కాలేజీకి తీసుకెళ్ళి తీసుకొచ్చి చదివించేవారు సార్. చదివించిన కూడా నేను ప్రతిభ అవార్డు వచ్చింది, 93% వచ్చిన జాబ్ గురించే ఆశపడ్డాను. ఎటువంటి ఏ రకంగానైనా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి నాకు జాబ్ ఇస్తుందని నేను ఆశపడ్డాను. కానీ ఎటువంటి నాకు ఇన్ఫర్మేషన్ అయితే ఎవరు ఎంప్లాయ్మెంట్ ఆఫీసు తిరిగాను సార్. చాలా చోట్లకి వెళ్ళాం, వెళ్ళినా కూడా ఎటువంటి ఎవరు సమాధానం చెప్పలా, ఇవ్వలేదు. ఇంకా అదేమైనా పూర్తి ఎంత కాలం అవుతుంది? కరోనాకు మంది సార్ అంటే 3 ఏళ్ళు అయిపోయింది. అయిపోయింది సార్. ట్రై చేస్తా ఉన్నాను కానీ ఇప్పుడు పోస్టులు కూడా తెలియదు కదా. ఒకవేళ కరోనా ఉంది కదా మా కంగారు పడకుండా అంటారేమో అని ఇప్పుడు దాకా మేము ఆగాం సార్. మొన్న గంధి శ్రీనివాస్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన మీరేమన్నా ఎక్కడన్నా పోస్టులు ఉంటే చెప్పండి అమ్మా, నేను సాయంత్రం మీకు వికలాంగుడికి ఇచ్చే బస్ పాస్లు అట్లాంటివి కూడా ఇవ్వలేదు సార్. అది ఏ విధమైన సాయం లేదు. సాయం లేదు సార్. ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా అమ్మ నాన్న ఎత్తుకుని తీసుకెళ్ళడం. నాకు మాత్రం గవర్నమెంట్ జాబ్ కావాలి సార్. రాష్ట్ర ప్రభుత్వం అది గుర్తించి కొంచెం నాకు గవర్నమెంట్ జాబ్ మా అమ్మ నాన్న పడిన కష్టానికి ప్రతిఫలం కావాలని నేను కోరుకుంటున్నాను సార్. మన ముందు కాక్షాయని తండ్రి నాగేశ్వరరావు గారు, అలాగే తల్లి చంద్రావతి గారు ఉన్నారు. నమస్కారం అమ్మ. చంద్రావతి గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇద్దరు పాపలు అండి, ఈ అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి అండి. అంటే మీరిద్దరిది మేనర్ కాదండి, బయటే బయట. ఈ అమ్మాయి ఏంటంటారు జెనెటిక్? ఈ అమ్మాయి జెనెటిక్ కాడి నుంచి కూడా లోన గర్భంలో శిశువు ఎదగలేదు అని అప్పుడు పెద్ద హాస్పిటల్కి గట్టా వెళ్ళలేదండి నేను. తర్వాత అప్పుడున్న మీ పరిస్థితులు, మా పరిస్థితులు అంటే మరి ఇంకా పూటకే ఉంటే తింటాం లేకపోతే లేదు. అలాగా కొంచెం మానసికంగా నేను ఈ లేను అరకం మీద చాలా బాధపడేదండి. అలానే అమ్మ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళేదాని కదండి అని, ఇక్కడ కూడా వెళ్ళేదాని కాదు, ఉన్న దాంట్లోనే అలాగా తింటూ ఉంటే ఈ అమ్మాయికి మందులు కూడా మందులు వాడలేదండి. అలాగే భోజనం కూడా సరిగా ఉండేది కాదు అని అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఇలా అని చెప్పుకునేదాన్ని కాదండి నేను. అలాగే బాధపడ్డాను చిన్నప్పటి నుంచి. అమ్మాయి ఇదే అలా ఉండేసరికి పుట్టినప్పుడు అయితే ఈ అమ్మాయి బాగా చిన్నపిల్లగా బాగా మెత్తగా తల కూడా మెత్తగా ఉండేదండి, చిన్నగా ఉండేది పాప. అంటే అలాగే ఉంటారేమో అనుకునేవాళ్ళమండి. అలా అనుకుని గెంటుకు వస్తున్నాం. ఈ అమ్మాయికి ఏంటంటే పాలు పట్టించినా అరిగే కాదండి, కొంచెం చికెన్ పాలు వేసిన అరిగే కాదండి. అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తే ఒక్కోసారి చికెన్ అనేవారు, ఒక్కోసారి పలసని, అలా ఏదో ఒక 5 రూపాయలు 10 రూపాయలు పాలు తెచ్చి ఆ అమ్మాయికి పట్టేవాళ్ళండి. తర్వాత హాస్పిటల్కి వెళ్తే డబ్బాలు రాసి ఇచ్చేవారు అండి, 75 రూపాయలు, అలాగ అప్పుడు 100 రూపాయలు అవి తెచ్చుకుని అలాగా ఈ అమ్మాయికి కాలక్షేపం చేసేవాళ్ళండి. తర్వాత మా వాళ్ళందరూ కూడా ఈ అమ్మాయి ఎలా పుట్టడం కారణం అది మీకు శాపనార్థం, ఎందుకు ఈ అమ్మాయి Oh.
బాధపడకమ్మా. టాబ్లెట్ వేస్తే హాస్పిటల్లో తిప్పారా? హాస్పిటల్ తిప్పామండి. టాబ్లెట్ ఏదన్నా వేసేయచ్చు కదా అమ్మాయి అన్నాడు. బాధపడతారు పెళ్ళిన కాడి నుంచి బాధపడుతున్నా. అంటే అమ్మాయిని ప్రాణం లేకుండా చేయమన్నారు? చేయమన్నారండి మా ఆయన గారు. నేను కూడా ఒప్పుకోలేదండి. మాకు ఏదైనా పర్లేదు, తను ఉన్నంత వరకు మేము చూస్తాం అని మా వాళ్ళందరూ కూడా. అలా ఒక సంవత్సరం, అలా 2 సంవత్సరాలు వచ్చినాయండి. 2 సంవత్సరాలు వచ్చినా మా చిన్న అమ్మాయి పుట్టిందండి. అమ్మాయి బాగానే ఉంది. బాగానే ఉన్నాక ఒక 5వ సంవత్సరం 6వ 7వ సంవత్సరం వచ్చాక స్కూల్లో జాయిన్ చేశానండి. అప్పుడు కొద్దిగా అలాగే కొంచెం 2 అడుగులు వేసుకుంటూ వెళ్ళేదండి స్కూల్కి. నేను తీసుకెళ్ళి దింపేసి వచ్చేదాన్ని. ఇంకా తర్వాత మామూలుగా కూర్చున్నా ఇలాగ ఎవరన్నా ఇలా నెత్తి మీద ఇలా ఏమన్నా ఏళకోళంగా అన్నా ఈ అమ్మాయికి కాళ్ళు నిప్పులెట్టేసాయండి. అయ్యో పటకమంటాం, ఇరిగిపోవటం, ఉయ్యాల వేసినా ఊగుతున్నా, ఈ చీర పెట్టినా ఇరిగిపోయిన సందర్భాలు ఉన్నాయండి. ఈ కాలు 4 సార్లు ఇరిగిపోయిందండి. 4 సార్లు 50 రోజులు కట్టేసేవాళ్ళు. అలా పడుకోబెట్టే అమ్మాయిని ఎలా ఎత్తుకుని ఈపికి గాలి తగలాలని మా ఆయన గారు నేను చాలా కష్టపడ్డామండి అమ్మాయి కోసం. కష్టపడి మళ్ళీ ఈ కాలు అయిపోయిందంటే మళ్ళీ ఈ కాలు కూడా అలాగే ఇరిగిపోయేది. తర్వాత ఈ అమ్మాయికి 12-11వ సంవత్సరం వచ్చే వరకు కూడా ఇరిగిపోతున్నాయండి కాళ్ళు. అలా ఇరిగిపోతాం జరుగుతుందండి. ఇంకా నేను ఒకటే అన్నాను, అస్సలు అడుగు కూడా కిందకి ఎట్టద్ది. ఇంకా ఈ ఇరిగిపోవటం, ఈ ఎత్తుకుని మొయలిపోతున్నాం అని రాత్రి పగలు కూడా మా భర్త నేను చాలా బాధపడ్డామండి. బాధపడుతూ ఏమైనా సరే అమ్మాయిని చదివించాలి, చదువుతుంది, బాగుంది, బాగా చదువుతుంది ఇంట్రెస్ట్గా. మా చిన్న అమ్మాయి కూడా అంత ఇంట్రెస్ట్ ఉంది. ఈ అమ్మాయి చాలా చదువు అంటే చాలా పిచ్చండి, ఇష్టం అండి బాగా చదవాలి. ఈ అమ్మాయి చదివించేస్తున్నారు, ఈ అమ్మాయి ఏమన్నా మీకు చేసేస్తుందా, మీకు చేసి పెట్టేద్దా, ఈ అమ్మాయి మీద బతికేద్దాం అనుకుంటుంది మీ ఆవిడ అనేసి మా ఆయన గారు కూడా అనేవారు. అందరూ మీరు ఎప్పుడు అలా అనొద్దు, మాకేం పెట్టకపోయినా పర్వాలేదు, మా అమ్మాయిని మేము చదివించుకుంటాం, మాకు ఒప్పుకుంది కదా, మాకు ఒప్పుకున్నంత వరకు చదివించుకుంటాం అని. అలాగే VNR లోనేనండి చదివించాం. చదివించాక అలాగే వీళ్ళు కూర్చీ ఇచ్చారండి. అంటే నేను మోసుకుని వెళ్ళలేకపోతున్నాను. ఈయనేమో సైకిల్ మీద దింపేవారండి, షాప్కి వెళ్ళేవారు. తీసుకెళ్ళాక మళ్ళీ నేను వెళ్ళి చిన్న పాపకి సైకిల్ నేర్పి సైకిల్ మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చేదాన్ని అండి. నేను ఫస్ట్ చిన్నప్పటి నుంచి మొయటమే ఈ రోజు వరకు కూడా మేము కన్నీరు ఈడుతూనే ఉన్నామండి అమ్మాయి. ఆ అమ్మాయి కూడా నేను మీకు ఏమీ చేయలేకపోతున్నాను, ఎంత చదివించారు మీరు, మీకు నేను ఏం చేయగలుగుతున్నానమ్మా, నేను ఎవరి దగ్గరికి వెళ్ళినా మాకు సహాయం చేస్తానన్న వాళ్ళు ఎవరూ లేరండి. DNR లో చదివించడానికి కూడా నాకు ఓపిక లేదండి. ఆయన ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళండి, అమ్మాయి చదువుతానంటుందండి, నా పరిస్థితి ఏంటండి అని అడిగానండి ఆయన ప్రెసిడెంట్ గారిని. ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టి పాపం మరి చదువుతానంటుంది, నాకైతే ఓపిక లేదు, మేము అంతది మాత్రం ఆడము అంటే అమ్మ కాలర్షిప్ అవుతుంది కదా, మీరు నేను కొద్దిగా డబ్బులు ఇస్తాను, మీరు చదివించండి అని ఆయన అప్పుడు కరస్పాండెంట్ గారిని ఆదుకున్నారండి. DNR లో ఆయన చేశారండి, మాకు సాయం చేశారు. ఎవరన్నా మామూలుగా ఈ అమ్మాయి చదువుతున్న దాన్ని బట్టి ఇప్పటి వరకు కూడా ఎవరు కోరుకుంటున్నారు ఈ అమ్మాయికి జాబ్ రావాలండి. మా ఆశ ఏంటంటే అండి, మేము ఇంత చదివించి ఇంత కష్టపడి చదివించాం, ఇలా గుండ్ల మీద పెట్టుకుని అరిచేతిలో అమ్మాయి కాళ్ళకి అందకుండా మేము చూసామండి. ఇవాళ మేము ఎలా ఉంటామో తెలియదు కదండి, మేము ఉన్నంత వరకు చూసాం. ఇప్పుడు ఆ అమ్మాయికి జాబ్ ఉందనుకోండి, అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడింది, మీకు పడే కష్టానికి తనకి తృప్తిగా ఉంటది, తనకి ఉపయోగపడుతుంది. ఈ అమ్మాయి పుట్టిన కానించి ఇప్పుడు 27 సంవత్సరాల నుంచి మేము ఇదే కష్టపడుతున్నామండి. ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాం, ఎవరి దగ్గరికైనా వెళ్తున్నామండి, మాకు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఈ అమ్మాయికి జాబా, ఈ అమ్మాయి నడవలేదా అని అంటున్నారు, కానీ ర్యాంక్ చూడట్లేదండి ఎవరును. ఆ అమ్మాయికి ఉన్నది ఏంటని చూడట్లేదండి. నడుస్తున్నారా, వాళ్ళు చేస్తున్నారా, వాళ్ళకి ఇద్దామా అన్నట్టుగా ఉన్నారు. కానండి ఈ అమ్మాయి వికలాంగురాలు కదా, ఈ అమ్మాయిని ఎంత చదివించారన్న ఆ ఇది లేదండి, లేదండి. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉండేదా, ఏంటి పరిస్థితి? చిన్నప్పటి నుంచి ఇంతే సార్, చిన్నప్పటి నుంచి కూడా నడవలేదండి. ఈ అమ్మాయి నడుతుంటే కాళ్ళు ఇరిగిపోతూ ఉండేయండి. ఏంటి అనేసి హాస్పిటల్కి తిప్పుతుంటే ఈ అమ్మాయి పుట్టుకతోటి ఇంతే, ఈ అమ్మాయి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, అత్తమాను కాళ్ళు ఇరిగిపోయాడు.
ఏంటని చూపించిన హాస్పిటల్ చూడలేని హాస్పిటల్ ప్రతి హాస్పిటల్లో స్పెషలిస్ట్. ఈ అమ్మాయికి వయసు ఎంత అండి? ఇప్పుడు వచ్చి 26 వచ్చినాయండి. ఒకటి 5 నెలల నుంచి 6 నెలల నుంచి కూడా ఇదే ప్రాబ్లం. ఇంకా ఎత్తుకుని తీసుకెళ్తామండి, తీసుకెళ్తుంది చూపిస్తాం. ఏంటి అంటే కనుక ఈ అమ్మాయి ఎవరో 100,000లో ఒకళ్ళు ఉంటారు ఇలా పుట్టినోళ్ళు. అందులో ఈ అమ్మాయి ఒక అమ్మాయి. ఈ అమ్మాయి గాజుబొమ్మలాగా ఉంటుంది. ఆ అమ్మాయిని అలాగే చూసుకోవాలి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తే ఇంకా అలాగే మా ఓపిక లేకపోయినా సరే, డబ్బు లేకపోయినా అప్పు చేసే ఏదో రకంగా ముందు పాపను బతికించాలి, పాపను ఒక రకంగా తీసుకురావాలనేసి చాలా చోట్లకి తిరిగేవండి. హాస్పిటల్ అన్ని హాస్పిటల్లో అసలు భీమవరాన్ని స్పెషలిస్టులు ఎంతమంది ఉన్నారు అందరూ చాలా డబ్బులు అలా ఖర్చు పెట్టి, డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి ముందు పాపను బతికించాలి, ఏదో రకంగా పాపని నిలబెట్టాలని కృషి చేశారు. ఏలూరు, విజయవాడ అన్ని చెప్తే ఈ అమ్మాయి ఇంక ఇంతే. ఈ అమ్మాయిని ఆ అమ్మాయి వయసు మించి మేము మెడిసిన్ కూడా వాడేసిందండి. ఇంక వాడేసాక ఏంటి పిల్లలు ఉంటుందంటే ఇంక మెడిసిన్ వాడొద్దు, మీరు పిల్లలు అలా ఉంచేయండి. అసలు ఏమన్నారండి? జబ్బుంది అన్నారు. జబ్బు కూడా కాదు, పుట్టిగా అంతే అండి. 100,000లో ఒక్కొక్కళ్ళు ఇలాంటి వాళ్ళు పుడతారు. ఏదన్నా ఇబ్బంది అయితే ఎముకలు ఇరిగిపోతాయి, ఇరిగిపోతాయి. ఇంకంతే, బలం లేదు, బోన్స్ లో కూడా ఏం లేదు ఈ అమ్మాయికి. మీ అమ్మాయి ఇంతే. మీకు ఆర్థికంగా మీ పరిస్థితి ఏంటి? నేను ఆల్రెడీ కూలి పని చేసుకుని ఉండండి ఫస్ట్ నుంచి. నాకేంటో దేవుడు ఇలాంటి పిల్లలు ఇచ్చాడు. అయినా సరే నేను బాధపడకూడదు పాపని ఏదో రకంగా. అందరూ కూడా ఈ అమ్మాయిలో ఉందా ఇంకొక అమ్మాయి ఆడపిల్ల, ఆ అమ్మాయికి ఎందుకులే భాషను చేయించేసుకుంటా అయినా సరే ఆడపిల్లైనా పర్లేదు నాకు అనేసి నెక్స్ట్ ఇంకొక అమ్మాయి కూడా ఆడపిల్ల. ఆ అమ్మాయి బాగానే ఉంది. ఆ అమ్మాయి హెల్త్గా అన్నింటిలోనే బాగానే ఉంది. అంటే ఏం చదివింది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి ఫస్ట్ ఎల్కేజీ నుంచి కూడా మోసుకెళ్తామండి. మీరు ఫస్ట్ మా ఇద్దరం ఎవరుంటే ఎవరో తీసుకెళ్తాం ఇద్దరులో. ఫస్ట్ నుంచి మోసుకెళ్తుండగా ఈ అమ్మాయిని ఎలా మోసుకెళ్తున్నారు అంత అవసరం, ఇంకా ఈ అమ్మాయి ఏమైనా రానింతదా, ఆ అమ్మాయిని ఇంటికి ఎవరం చేయొచ్చు కదా అని ఊరండి చుట్టుపక్కల వాళ్ళైనా ఎవరైనా అంటున్నా సరే. లేదు, ఈ అమ్మాయికి మేము ఉన్నా లేకపోయినా రేపు పొద్దున ఫ్యూచర్లో ఈ అమ్మాయికి ఏదో కాళ్ళ మీద ఈ అమ్మాయి నిలబడాలి అన్నట్టుగా అలా తీసుకెళ్తే 10th లోని మంచి మార్క్స్ వచ్చినాయండి, ఇంటర్లోని మంచి మార్క్స్ వచ్చినాయి, బీకామ్లో వచ్చినాయండి. ప్రతిభా పురస్కారం వచ్చింది. ఎక్కడ అవార్డు తీసుకుందండి? విజయవాడలో తీసుకున్నదండి. విజయవాడ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారంటే అక్కడ తీసుకురమ్మంటే మాకు కూడా అక్కడికి వెళ్ళే వరకు తెలియదు. ఇలాగ ఎలా తెలిసాక అమ్మాయి ఎంత చదివిందని మాకు కూడా అప్పుడు తెలిసిందండి. మేము చదువుకోలేదు ఏమైనా సరే, ఈ అమ్మాయి మాకు ఎలాగే చదువులేదు, ఆడపిల్లైనా వాళ్ళు ఇద్దరే చదవాలి అనేసి చదివించాము. ఇప్పుడు ఈ స్కూల్కి కానీ కళాశాలకు కానీ బయటికి కానీ ఏదైనా అమ్మాయికి అవసరమైతే బయటికి వెళ్ళాలంటే ఎలా తీసుకెళ్ళేవారు? తీసుకెళ్ళి ఇంక చేతుల మీదే అండి. ఫస్ట్లో ఈ అమ్మాయిని మోసుకెళ్ళపోతున్నాం అంటే ఈ స్కూల్ వాళ్ళు ఏం చేశారంటే 3 చక్రాలు బండి ఇచ్చారు. ఓకే, పాపనే బండి మీద తీసుకెళ్ళండి, మీరు అలాగే మోయలేరు ఈ అమ్మాయిని అంటే సరే తీసుకెళ్ళి కూర్చోపెట్టాం. కూర్చోపెట్టాక నాన్న నేను దీని మీద కూర్చుని ఇలాగే నేను వెళ్ళాలా అన్న, మేము బతుకుండగండి ఇంకా ఎలాగే మోసుకెళ్ళాం, బండి మీద వద్దు మేమేం మోసుకుని వెళ్తాం అనేసి అమ్మాయికి అసలు ఈ అమ్మాయి నేను ఎక్కలాంగు అన్న పొజిషన్ రాకుండా మేము చూసేవాడు, పెంచేవాడు. పెంచి ఏదో రకంగా అలాగే మోసుకుని వెళ్తుండగా బాగా చదివి ప్రతిభా అవార్డు వచ్చింది. ప్రతిభా అవార్డు వచ్చాక ఈ అమ్మాయి ఏంటంటే సరే ఇంకా చదువుతాను నేను, ఇంకా చదువుతానంటే సరే ఇంకా చదువు అనేసి పీజీ చదివించాం. ఎంకామ్, ఇంకా ఎంకామ్ చదివించాం. ఈ 10th తో పాటు చదివి ఫ్రెండ్స్ కూడా చాలా సహకరించారు, కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత నేను కంప్యూటర్ చదువుతా చేసుకుంటానంటే సరే ఫ్యూచర్లో నీకు బాగుంటుంది అని కంప్యూటర్ 3వ స్టేర్ కూడా ఎక్కించి మీరు అలాగే తీసుకెళ్ళి పై తీసుకెళ్ళి కూర్చోబెట్టి మళ్ళీ అయిపోయిందని నాకు ఫోన్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి దింపి ఈ రకంగా చేసుకొచ్చాను. కాకపోతే ఈ అమ్మాయికి ఏంటంటే రేపు పొద్దున ఫ్యూచర్లో కావాలి, ఈ అమ్మాయికి ఆధారం కావాలని చేసి మాకు ఏదైనా. అసలు మరి ఇప్పుడు మీ అమ్మాయికి పీజీ అయిపోయింది, పీజీ అయ్యింది, అలాగే అన్ని ఆటలో కంప్యూటర్ స్కిల్స్ ఉన్నాయి, ఆ అమ్మాయి చక్కగా మాట్లాడుతున్నది, చక్కగా తెలివైన అమ్మాయి, మరి మీరు అధికారులు కానీ ఎవరిని కలవలేదా? అందరి తిరిగేవండి, అన్ని చోట్లకేనండి. ఆఖరి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లకి తిరిగేవండి. ఇంకా ఏలూరు వెళ్దారనుకుని వాళ్ళ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకున్నాం అప్పుడులో అండి. సరే మళ్ళీ ఇన్నిసార్లు 2-3 సార్లు వెళ్ళాం కదండి, కలెక్టర్ గారు లేరు, మళ్ళీ తీసుకొచ్చేసాం. తీసుకొచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్ళి ఈ అమ్మాయికి ఏమంటారు అసలు ఎందుకు ఈ అమ్మాయి అనర్హురాలు? ఈ అమ్మాయికి 40 సంవత్సరాల వయసు ఉంది, చేసి జాబ్ రావాలంటే కంగారు ఏంటి? వికలాంగులు అనేటి వాడికి 40 సంవత్సరాల వరకు టైం ఉంది కదా, ఏదో టైంలో వస్తుంది ఈ అమ్మాయికి. ఇప్పుడు కంగారు ఏంటమ్మా,
అన్నట్టుగా పట్టించుకుంటాం లేదు. ఎవరు అసలు అన్ని అందరినీ సార్ కొద్ది పాపకైనా చేసి పెట్టండి సార్ అని మేము ఎంత అన్నా సరే పట్టించుకుంటాను. ప్రతిభకు కేర్ ఆఫ్ అడ్రస్ కాక్షాయని. కాక్షాయనికి ప్రభుత్వం వైపు కానీ ప్రైవేట్ సంస్థల వైపు నుంచి కానీ ఇప్పటివరకు ఎటువంటి సాయం అందలేదు. సాయం అందించాలని మాత్రం చాలామంది కోరుతున్నారు. అటువంటి వారిలో మనకి ఇక్కడ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏంటంటారు ఈ పాప ఇప్పటి వరకు ఎవరు సాయం చేయలేదు, కనీసం ప్రభుత్వం కూడా స్పందించలేదు, ఏంటంటారు? నేను చూసిన మట్టుగా అండి, కాక్షాయిని వాళ్ళ తల్లిదండ్రులు చాలా కష్టపడి అమ్మాయిని ఈ వరకు తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని వాళ్ళు కష్టంగా పెంచుతలేదండి, చాలా ఇష్టంగా దేవుడిచ్చిన వరంగా వాళ్ళు పెంచుతున్నారు. కానీ ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సహాయం అందుతలేదు. ఆ అమ్మాయిని కనీసం వికలాంగుల కోటాలో అయినా సరే అమ్మాయికి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుందని ఈరోజు కూడా మేము అందరం అంటున్నాం. ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి కానీ ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం కానీ లేదంటే ఏదైనా ఉద్యోగ సహాయం కానీ లేదు. ప్రభుత్వం ఇప్పుడైనా ఆ అమ్మాయిని యొక్క మెరిట్ని చూసి, ఆ అమ్మాయి యొక్క కష్టాలను చూసి, ఆ తల్లిదండ్రుల కష్టాలను చూసి, ఆ పాపకి ఏదైనా ఆర్థికంగా లేదంటే ఒక ఇప్పుడు ఒక ఉద్యోగరీత్యా ఏదైనా ఇచ్చినట్లయితే ఆ అమ్మాయి స్వతహా ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి బతకగలదని మేము ఆశిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి ఆ అమ్మాయికి అన్ని విధాలుగా సహకరించాలిగా కోరుతున్నాం. పుట్టుకతో వచ్చిన లోపం పెద్దదైనప్పటికీ ఏమాత్రం చింతించలేదు, తనకున్న లోపాన్ని సైతం అధిగమించింది. తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో చదువుల్లో చదువులు తల్లిగా ముందుకు వెళ్తుంది. కనీసం తాను ఉపాధి పొందటానికి ప్రభుత్వ ఉద్యోగం కావాలని వేడుకుంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఈమె వేదనను, తల్లిదండ్రుల బాధను అర్థం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని కేటాయించాలని, సహకరించాలని కూడా సుమన్ టీవీ తరఫున మనం కూడా కోరుకుందాం. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.